మార్నింగ్ సెల్కాన్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతం. లాస్ట్ నైట్ డౌ జోన్స్ 3 అంకెల నష్టంతో క్లోజ్ అయింది. సో సెకండ్ డే ఆఫ్ చైనాస్ యువన్ డివాల్యుయేషన్. సో చైనా తన కరెన్సీని 2% డివాల్యూ చేస్తున్నట్లుగా నేను ఉదయమే ప్రకటించింది. నిన్నటి నుంచి మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నాయి ఈ న్యూస్కి. నేను గ్లోబల్ మార్కెట్స్ లో ప్రస్తుతం ఈ అంశమే ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం 2% డిప్రిసియేషన్కే ఇంత రియాక్ట్ అయితే, ఇక మరింతగా చైనా కరెన్సీ కనుక డిప్రిషియేట్ అయితే ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది అన్నది అందరినీ కలవరపరుస్తున్న సమస్య. క్రూడ్ ప్రస్తుతం $49 దిగువన ట్రేడ్ అవుతుంది. అలాగే నైమెక్స్ క్రూడ్ కూడా, బ్రెంట్ క్రూడ్ $49 కింద, నైమెక్స్ క్రూడ్ $43 కింద ట్రేడ్ అవుతున్నాయి. సో యువర్ చైనా యువన్ డివాల్యుయేషన్ అనుకున్నంత తేలిక పరిణామం కాదు. దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది వరల్డ్ ఎకానమీ మీద, ఎందుకంటే ఇట్స్ ది లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ యుఎస్ఏ. అండ్ ఒక అంత స్ట్రాంగ్ ఎకానమీ తన కరెన్సీని డివాల్యూ చేయడం అనేది, ఇది గ్రోత్ స్లోడౌన్ ఏదైతే ఉందో దాన్ని, ఆ ప్రమాదాన్ని నివారించడానికి చైనా తీసుకుంటున్న స్టెప్ ఇది. తన ఎక్స్పోర్ట్స్ బాగా పెరగాలి అన్న ఉద్దేశంతో తీసుకుంటున్న చర్య ఇది. సో ఈ పరిణామం అటు యుఎస్ఏ లాంటి డెవలప్డ్ కంట్రీస్తో పాటు మన లాంటి కంట్రీస్ మీద కూడా చాలా చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఎందుకంటే ఇండియన్ ఇండస్ట్రీ, ఇండియన్ పబ్లిక్ ఇద్దరు కూడా చైనా ఇంపోర్ట్స్ మీద భారీగా ఆధారపడుతూ ఉన్నారు. సో ఫర్ ఇన్స్టాన్స్ మనం లాస్ట్ ఇయర్ అరౌండ్ $309 బిలియన్ వర్త్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరంలో ఇది ఇప్పటిదాకా చూస్తే 369 మార్చ్ 2015కి క్లోజ్ అయిన ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే $369 బిలియన్ పెరిగింది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏప్రిల్ జూన్ ఒక క్వార్టర్లోనే మనం సుమారుగా $93 బిలియన్ వర్త్ ఇంపోర్ట్స్ని చైనా నుంచి తీసుకున్నాం. అంటే ఇది ఈ సంవత్సరం మేబీ $400 బిలియన్ కంటే కూడా ఇంకా బిల్ పెరిగే అవకాశం ఉంది. సో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే ఎక్కువ ఫారెక్స్, ఇప్పుడు చైనా డిప్రిషియేట్ చేసింది కాబట్టి 2%, దీనికి ఈ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. అంటే $8 బిలియన్ ఆల్రెడీ మనకు ఉంటుంది అనమాట. $400 బిలియన్ ఇంపోర్ట్స్ అని అనుకుంటే $8 బిలియన్ మనం అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది చైనా కరెన్సీ డివాల్యూ చేసింది కాబట్టి. సో ఇదంతా కూడా ఒక స్పైరలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. మన ఎక్స్పోర్ట్స్ చూస్తే చాలా చాలా మినిస్క్యూల్ ఎక్స్పోర్ట్స్. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కేవలం $73 బిలియన్ మనం చైనాకి ఎక్స్పోర్ట్స్ చేయగలిగాం. అంటే కావాలని చైనా మనలాంటి కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ తగ్గించుకుంటుంది, తన ఎక్స్పోర్ట్స్ పర్సంటేజ్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా తర్వాత రోజుల్లో మనం చైనా కరెన్సీ మరింతగా డివాల్యూట్ అయితే, అంటే ఇంకా మరొక 5% డివాల్యూ అవుతుంది అన్న అంచనాలు మార్కెట్స్లో ఉన్నాయి చైనా కరెన్సీ. అదే జరిగితే మనలాంటి ఎకానమీస్కి అది నెగిటివ్ పరిణామం. సో చైనా స్లోడౌన్ ఇంపాక్ట్ ఈ రకంగా మన మీద పడబోతుంది. ఈ అంశాన్ని మార్కెట్స్ గమనించాయి. అందుకని నిన్న కూడా మన మార్కెట్స్ అటు చైనా యువాన్ డివాల్యుయేషన్ కావచ్చు, జిఎస్టీ బిల్ పాస్ కాదేమో అన్న ఆందోళన కావచ్చు, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెగిటివ్ రిజల్ట్, ఈ మూడు అంశాలు కలిసి మార్కెట్స్ నిన్న సెల్లింగ్ ప్రెషర్కు గురి చేశాయి. టైర్ సెక్టర్స్, టైర్ స్టాక్స్, మెటల్ సెక్టర్, ఇటువంటి ఇండస్ట్రీస్లో మనం ఆయా స్టాక్స్ భారీగా నష్టపోవడం చూసాం. అది చైనా ఎఫెక్ట్ అయితే అఫ్కోర్స్ రిజల్ట్కు ఆయా కంపెనీల స్టాక్స్ కూడా నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అఫ్కోర్స్ సన్ఫార్మా కొంతవరకు బాగానే పోస్ట్ చేసింది, హెచ్పిసిఎల్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇచ్చింది. ఇటువంటి అంశాలు పక్కన పెడితే ఓవరాల్గా మాత్రం సెంటిమెంట్ మళ్ళీ నెగిటివ్ అవుతుంది. సో 8600, 8650 ఈ లెవెల్ దగ్గర మనం ఏదైతే నెగిటివ్ ట్రెండ్ ఎప్పటికప్పుడు చూస్తున్నాము, అక్కడ నుంచి వెనుదిరగడం చూస్తున్నాము, ఇది మూడోసారి ఈ సంవత్సరంలోనే. సో ఈసారి కూడా 8600 లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్స్ వెనుదిరిగాయి. 8450 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ కీలకమైన సపోర్ట్ అనుకుంటున్నాం, అది నిలబెట్టుకోలేకపోతే నిఫ్టీ మరింత వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. నిన్న 737 crores వర్త్ స్టాక్స్ని ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. ఇది చైనా ఫ్యాక్టర్ అని అనలేము మనం, ఇండియన్ ఫ్యాక్టర్స్ని అంటే రిఫార్మ్స్ని, ఒకవేళ జిఎస్టీ లాంటి బిల్స్ పాస్ కావేమో అండ్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ కొంత నెగిటివ్ సెంటిమెంట్ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ అంశాల కారణంగా ఎఫ్ఐఎస్ నిన్న సెల్లింగ్ చేయడం చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ మరింత వీక్గా తయారవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి కంపెనీస్ రిజల్ట్స్ను బ్యాంక్ నిఫ్టీని మరింత నెగిటివ్ దిశగా మళ్లిస్తున్నాయి. మేబీ ఇంతకుముందు టచ్ చేసిన లోస్ని బ్యాంక్ నిఫ్టీ టచ్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఆల్ ఇన్ ఆల్ ఒక నెగిటివ్ సెంటిమెంట్ మళ్లీ మార్కెట్స్లో పాదుకుంటుంది. ఇది ఏదో ఒక రోజు రెండు రోజులు ఫినామినల్గా కనపడలేదు. ఈ నేపథ్యంలో మిడ్ క్యాప్ స్టాక్స్లో కేర్ఫుల్గా ఉండాలి, అగ్రెసివ్గా మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు, చాలా చాలా జాగ్రత్తగా మిడ్ క్యాప్ స్టాక్స్లో ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు కొంత అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు.
సో ఒకదాని తర్వాత ఒకటి ఏవో ఒక నెగిటివ్ పరిణామాలు మార్కెట్స్ వెనక్కి నెడుతున్నాయి. ఈసారి చైనా యువాన్ డివాల్యుయేషన్ కనిపిస్తుంది, అలాగే మన డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ మనకు ఉండే ఉన్నాయి. సో ఎటువంటి దిశగా మార్కెట్స్ వెళ్తాయి అనుకుంటున్నారు? యా, మార్కెట్స్ డెఫినెట్లీ కన్సాలిడేషన్ టు వీక్నెస్ ఎక్కువ కొద్దిగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇది అవుట్ ఆఫ్ ది బ్లూ ఈ చైనా ఫ్యాక్టర్ ఒకటి వచ్చింది. 2% కరెన్సీ డివాల్యుయేషన్ హాస్ రియలీ షాక్డ్ ది ఎంటైర్ వరల్డ్ ఎకనామికలీ, అండ్ మానిటరీ పాలసీస్ అడ్జస్ట్మెంట్ అనేది అండ్ కరెన్సీ వార్స్ అనేది కూడా మళ్లీ రెన్యూ అవుతాయనే భయం అందరు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఈ పరిణామం వల్లనే డెఫినెట్లీ ఇది మన మీద నెగిటివ్ ప్రభావమే చూపిస్తుందండి. అండ్ అఫ్ కోర్స్ మనం చూసాం పార్లమెంట్ ఆల్మోస్ట్ వాష్ అవుట్ అయ్యి, ఇంకా ఇవాళ రేపు సస్పెన్స్ జిఎస్టీ బిల్ మీద కొద్దిగా ఉంటుంది, అది పాస్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఒకవేళ అది పాస్ అయితే ప్రాబ్లీ దే కెన్ ఓన్లీ బి సమ్ అరెస్ట్ ఆఫ్ ద ఫాల్, బట్ డెఫినెట్లీ నాట్ యూటర్న్ తీసుకుని మార్కెట్ పెరిగే అవకాశం మాత్రం ఎక్కువ కనిపించలేదండి. ఈవెన్చువలీ ఫండమెంటల్స్ విల్ ఫాలో అండి. కమోడిటీ ప్రైసెస్ క్రాక్ అవ్వడం అనేది మనకి ఎంత శుభ పరిణామం అయినా కానీ, బట్ దట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ లాగ్ టైమ్, సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. మళ్ళీ మనకి రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే ఇన్ఫ్లేషన్ కొద్దిగా అగ్రి ఇన్ఫ్లేషన్ అనేది కొద్దిగా ఎక్కువైందని చెప్పి మనకి చాలా వార్తలు వస్తున్నాయి. సో ఈవెన్ రేట్ కట్ ఈజ్ నాట్ ఇట్ డజన్ సీమ్ టు బి యూనో ఇమినెంట్, అది కూడా కొద్దిగా ఇల్యూజరీగా కనిపిస్తుంది. కాబట్టి డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కూడా మన నెగిటివ్ సెంటిమెంట్ కి ఎక్కువ దోహదపడతాయండి. సో ఇన్ మై ఒపీనియన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా డెఫినెట్లీ మార్కెట్ ఎవ్రీ రైజ్ లో కొద్దిగా సెల్లింగ్ ఉంటుంది. డెఫినెట్లీ ట్రేడర్స్ విల్ ట్రై టు ఐదర్ బుక్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్, బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మనకి వీఆర్ గోయింగ్ ఇన్ టు ఫెస్టివల్ సీజన్, ఈ లోపల కొద్దిగా మనకి సెమ్బ్లెన్స్ అండ్ బ్యాలెన్స్ కనిపిస్తే మార్కెట్ లో ప్రాబబ్లీ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాతనే ఒక ట్రెజెక్టరీ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ అండి. బట్ డెఫినెట్లీ ఐ థింక్ లాంగ్ టర్మ్ వ్యూస్ మాత్రం ఎక్కడైతే మనకి మేజర్ క్రాక్స్ కనిపించాయో ఐదర్ సెక్టోరియలీ ఆర్ ఈవెన్ స్టాక్ స్పెసిఫిక్, సో బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ నెగిటివ్ సెంటిమెంట్ మూలాన మనకి మార్కెట్స్ పడితే మాత్రం తప్పకుండా వీ షుడ్ యూజ్ ఇట్ యాజ్ అ ఫస్ట్ ప్రైస్ పాయింట్. ఎందుకంటే ఆల్వేస్ మార్కెట్స్ లివ్ ఆన్ హోప్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ హైప్డ్ అప్ అండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్టీ బిల్ ఇప్పుడు పాస్ కాకపోయినా మేబీ వింటర్ సెషన్ అని అంటున్నారు, సో ఇట్ మే బి డిలేడ్ లిటిల్ బిట్. బట్ ఓవరాల్ మనకి రీసెంట్లీ చూస్తే నిన్న ఒక న్యూస్ ఐటమ్, ట్యాక్స్ కలెక్షన్స్ హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ బాయింట్. సో ఇది మనకి సూచించేది ఏంటంటే ఎకానమీ ఈస్ డూయింగ్ వెల్, ఒకవేళ మనకి రిఫార్మ్స్ ప్రాసెస్ కొద్దిగా ఫాస్ట్ ట్రాక్ అయితే మాత్రం దట్ బి ఎ హ్యూజ్ పాజిటివ్ సెంటిమెంట్. చైనా పరంగా చూసుకుంటే దే హావ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్, కాబట్టి డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఇమీడియట్లీ. సో మన ఎకానమీ వీ హ్యావ్ సమ్ రెసిలియన్స్, ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ ఆర్ నాట్ బియాండ్ 20% ఆఫ్ ది జీడిపి. సో ఇవన్నీ కూడా మన సమ్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ వీ షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్. అండ్ నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్ లో వచ్చే ఆపర్చునిటీస్ మాత్రం తప్పకుండా ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో మంచి స్టాక్స్ కొనుక్కోవాలి. ఐ థింక్ గత 8 సెషన్స్ గా ట్రేడింగ్ ప్యాటర్న్స్ చూస్తే కనుక నిన్న మనకు ఒక మేజర్ బ్రేక్ డౌన్ రావటం చూసాం నిఫ్టీ పరంగా గానీ బ్యాంక్ నిఫ్టీ పరంగా గానీ. సో నిన్న మొన్న ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయిందో నిన్న అది ఒక కంటిన్యూషన్ ప్యాటర్న్ లాగా మనం చూస్తున్నాం. సో 8520 కింద ఉన్నంత కాలం ప్రాబ్లీ ఇంకొద్ది వీక్నెస్ ఉండే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ 8447 అనేది మనకి 200-day మూవింగ్ యావరేజ్ అండ్ ప్రాబ్లీ ఇక్కడ ఫ్రెష్ షార్ట్ పొజిషన్స్ తీసుకోకూడదు. దేనికంటే ప్రాబ్లీ ఐ థింక్ మనం లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో మనం ట్రేడ్ అవుతున్నాం ఇప్పుడు. సో 8315 ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో ప్రాబ్లీ అది ఒక గట్టి సపోర్ట్ గా మనం పరిగణించవచ్చు. సో ఏమాత్రం మార్కెట్ కొద్దిగా క్రాక్ అయ్యి 8380 అండ్ 8350 వస్తే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు విత్ ఎ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ బిలో 8315. సో లాస్ట్ టైం కూడా మనం చూసాం ఎనీ బ్యాడ్ న్యూస్ తోటి మార్కెట్ పడినప్పటికీ పుల్ బ్యాక్స్ రావడం చూసాం. సో ఈసారి కూడా అదే ప్యాటర్న్ వచ్చే అవకాశం కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో స్ట్రిక్ట్లీ 8315 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్ కొన్ని రోజులు ప్రాబ్లీ షార్ట్ టర్మ్ లో రేంజ్ చూస్తే కనుక 8350 అండ్ 8530 ఆ రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. మేబీ అప్ సైడ్ కొద్దిగా ర్యాలీ వస్తే కనుక 8480 అండ్ 8500 ఆ రేంజ్ లో పుట్ ఆప్షన్స్ అటెంప్ట్ చేయొచ్చు 8350. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం నిన్న చూసాం ప్రాబ్లీ ఒక 10 డేస్ కన్సాలిడేషన్ తర్వాత ఒక మేజర్ బ్రేక్ డౌన్ రావడం చూసాం. సో 18475 మనకి ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లీ అక్కడ ఒక గట్టి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో అది బ్రేక్ అయిందంటే ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 18175, సో ఆ లెవెల్స్ దాకా వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ బయ్ ఆన్ డిప్స్ మార్కెట్ గానీ చెప్పుకోవచ్చు మనం, ఎందుకంటే షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ చూస్తే కనుక మనం హైయర్ టాప్స్ హైయర్ బాటమ్స్ లోనే స్టిల్ ఉన్నాం. సో ప్రాబ్లీ నిఫ్టీ చూస్తే కనుక 8195 అండ్ 8650 రేంజ్ గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 18170 అండ్ 19200 గా చెప్పుకోవచ్చు. ఐ థింక్ ఈ స్టేజ్ లో మనం వీ హావ్ టు లుక్ ఎట్ స్ట్రాంగ్ స్టాక్స్ అండి. బేసికలీ ఓనర్షిప్ ఏవైతే ఎఫ్ఐఎస్ కానీ లేకపోతే హెచ్ఎన్ఎస్ కొన్ని అలాంటి స్టాక్స్ ని మనం పిక్ చేసుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎస్ఆర్ఎఫ్ ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో, అదేవిధంగా స్టార్ అండ్ మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో చూస్తే కనుక నీల్ కమల్ అండ్ టాటా ఎలక్సీ.
సో ఈ స్టాక్స్ ఇక్కడ నుంచి అనేదర్ 5 to 10% కరెక్షన్ లో 20 డే మూవింగ్ యావరేజ్ అనేది ఉంది మనకి. సో ఇలాంటి స్టాక్స్ మనం డిప్స్ లో తీసుకుంటే ప్రాబ్లీ నెక్స్ట్ టైం మార్కెట్ కరెక్షన్ అయిపోయి రికవరీలో షార్ప్ పుల్ బ్యాక్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం ప్రాబ్లీ పిఎస్యు బ్యాంక్స్ అండ్ మెటల్స్ నిన్న కూడా మనం చూసాం టాటా స్టీల్ అండ్ వేదాంత ప్రీవియస్ స్వింగ్ లోస్ రావడం చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్ మనం కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ప్రాబ్లీ వీ షుడెంట్ డూ షాపింగ్ అంటే బాగా క్రాష్ అయింది కదా అని షాపింగ్ చేయకూడదు ఇట్లాంటి స్టాక్స్ లో. కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి ఈ సెక్టర్ ని ఫర్ ద టైమ్ బీయింగ్. సో వీటి బదులు ఐ థింక్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో బ్రిటానియా అండ్ హిందుస్థాన్ లివర్ డిప్స్ లో తీసుకోవచ్చు. అదేవిధంగా క్యాపిటల్ గుడ్ స్పేస్ లో బిహెచ్ఎల్ ఈస్ లుకింగ్ అట్రాక్టివ్ అట్ దిస్ స్టేజ్. పవర్ మెక్ ఐపీఓ 38 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఈ మధ్య కాలంలో. ఇంత సబ్స్క్రిప్షన్ అఫ్ కోర్స్ ఇంజిన్ కూడా 32 times ఓవర్ సబ్స్క్రైబ్ కావడం చూసాం. అండ్ ఈ ఇష్యూకి పవర్ మెక్ హైదరాబాద్ చెందిన కంపెనీ ఇది 38 times ఓవర్ సబ్స్క్రిప్షన్. రిటైల్ పోర్షన్ ఆల్మోస్ట్ 3.5 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అండ్ హెచ్ఎన్ఐస్ పోర్షన్ అయితే 133 times సబ్స్క్రైబ్ అయింది. సో క్వాలిటీ ఇష్యూస్ కి ఎటువంటి సబ్స్క్రిప్షన్ మార్కెట్స్ నుంచి లభిస్తుంది అనేది మనకు ఇందులో ఈ ఇష్యూతో అర్థమవుతోంది. సో మేబీ 640 rupees ప్రైస్ ఫిక్స్ చేసే ప్రైస్ బ్యాండ్ అప్పర్ ఎండ్ లోనే ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. గ్రే మార్కెట్ ప్రీమియం ఆల్రెడీ 150 rupees పెరుగుతుంది. సో మేబీ 800 rupees సమీపంలో షేర్ లిస్ట్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. మార్కెట్ కండిషన్స్ అనుకూలంగా ఉంటాయి. కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. హలో హలో అండి శ్రీనివాస్. ఎందుకు ఈ కౌంటర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరు? ఎందుకు ఈ స్టాక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఎందుకంటే ప్రాఫిట్ బాగానే ఉన్నాయి కదా అని చెప్పి చూపిద్దాం అంతే. ఇంకేం లేదు అంటే 65% గ్రోత్ చూపిస్తుంది కదా అందుకని చెప్పి. సో హిమాచల్ ఫ్యూచరిస్టిక్ ఎలా అనిపిస్తుంది కొనుక్కోవచ్చు ఇక్కడ? ఐ థింక్ అవాయిడ్ చేయడం బెటర్ అండి. ప్రాబ్లీ ఇన్ కేస్ యూ వాంట్ టు బై డెఫినెట్ గా ఐ థింక్ ఇది లాస్ట్ 2-3 years గా చూస్తే కనుక ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది. పెన్నీ స్టాక్ గా పరిగణిస్తాం బట్ లాస్ట్ 3 months లో ఒక చిన్న అప్ ట్రెండ్ రావడం చూస్తున్నాం మనం. ప్రాబ్లీ మనకి 3 months హై ఏదైతే ఉందో 3 months లో ఏదైతే ఉందో 1275 ప్రాబ్లీ అది స్టాప్ లాస్ పెట్టుకుని అటెంప్ట్ చేయొచ్చు. కరెంట్లీ అరౌండ్ 15.70 rupees ఉంది. అంటే 3 rupees ఇక్కడ నుంచి రిస్క్ తీసుకుని మేబీ యూ కెన్ అటెంప్ట్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. అదేవిధంగా పుల్ బ్యాక్ వచ్చి 18 to 22 దాకా వస్తే కనుక యూ షుడ్ ఎగ్జిట్ యువర్ పొజిషన్. సో మీరు అన్నట్లుగా నెట్ ప్రాఫిట్ లో కొంత గ్రోత్ బాగానే కనిపిస్తుంది బట్ కన్సిస్టెంట్ గా ఎటువంటి రిజల్ట్ ఇస్తారా లేదా అన్నది వెయిట్ చేయాలండి. సో కొద్దిగా వెయిట్ చేయండి. ఎలాగో మార్కెట్ వీక్ గా ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే హడావుడి పడి హిమాచల్ ఫ్యూచర్స్ లాంటి కంపెనీ కొనాల్సిన అవసరం కనపడలేదు. ఎక్సెప్షన్ ఐటమ్స్ కారణంగా ప్రాఫిట్ పెరిగినట్లుగా మనకి ఇక్కడ కంపెనీ రిజల్ట్ లో కనిపిస్తుంది. సో ఇటువంటి అంశాలు చూసి మనం ఆకర్షితులు కాకూడదు. తర్వాత కాలర్ హలో అనిల్. అడగండి అనిల్. సార్ నాకు వచ్చేసి ఐడియా ఒక 3000 shares ఉన్నాయి 137 లో. అవి ఒక 2 years అయినా హోల్డ్ చేస్తాను పర్లేదా? అండ్ వచ్చేసి కాక్స్ అండ్ కింగ్స్ ప్రెసెంట్ ప్రైస్ లో కొనొస్తాయి. ఓకే ఐడిఎఫ్సి అండ్ కాక్స్ అండ్ కింగ్స్. యా ఐడిఎఫ్సి ఇస్ గుడ్ స్టాక్ అండి. 2-3 years అంటున్నారు డెఫినెట్లీ. కానీ ఇది కొద్దిగా హైలీ లిక్విడ్ స్టాక్. ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ అండ్ యాక్చువల్లీ ఏ ప్రాక్సీ ఫర్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాబట్టి మీరు కొంచెం ఎక్కడ రిజల్ట్స్ పరంగా కానీ ఏదైనా న్యూస్ ఐటమ్ వచ్చి ఒక షాప్ రన్అప్ అంటూ వస్తే ఒకసారి అమ్మి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోండి, అదే మళ్ళీ దొరుకుతుంది. ఇవన్నీ వన్ వే రన్ అవే షేర్స్ కదా. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ. కాక్స్ అండ్ కింగ్స్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. ఎందుకంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ యునో మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ఇన్ దాట్ ఏరియా ఆల్సో. అండ్ రీసెంట్లీ మనం చూసుకుంటే ఒక హై నుంచి చాలా కన్సాలిడేటెడ్ జోన్ లోనే మూవ్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ దిస్ ట్రావెల్ బిజినెస్ ఈస్ మూవింగ్ ఆన్ టు ద వెబ్ కాబట్టి ఇది ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ టూర్స్ చేస్తారు. సో కాక్స్ అండ్ కింగ్స్ కి యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్ తీసిన ముందు కాసేపు ప్రకటనలు. సిల్కాన్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కు తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు. నర్సాపురం నుంచి శివ. హలో నమస్తే అండి. నమస్తే అడగండి. సార్ నా దగ్గర రెల్ క్యాపిటల్ రెలెన్పురా ఎన్ని ఉన్నాయండి? రిలయన్స్ కంపెనీ సంబంధించి చేయట్లేదు. ఏమో ఇంత మార్కెట్ లో కూడా రేట్లు వెనక్కి వచ్చేస్తున్న తప్ప పెరగట్లేదండి. రిలయన్స్ కంపెనీకి ప్రభుత్వం ఏమైనా సంబంధం ఉందంటారా? ఏంటి వ్యతిరేకత ఏమైనా ఉన్నదంటారా? ప్రతి షేర్లు పెరుగుతున్నాయి, అన్ని డబుల్ అయిపోయినాయి. అవి మాత్రం డబుల్ కిందకి కిందకి వస్తున్నాయండి రేటు. దాని గురించి చెప్తారని
సో సంథింగ్ ఈజ్ ఫండమెంటలీ రాంగ్. మీరు అన్నట్లుగా గవర్నమెంట్ లింక్లు ఇటువంటి విషయాల గురించి ఆలోచించకుండా కంపెనీలో రిజల్ట్స్ పరంగా ఏదైనా ప్రోగ్రెస్ ఉందా లేదా అటువంటి అంశాలు పరిశీలించండి. జస్ట్ మనం ఏదో చెట్టు కింద కూర్చొని మాట్లాడుకున్నట్లుగా ఆలోచించకూడదు. సో ఏదైనా ఈ కౌంటర్స్ మళ్ళీ స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది? డెఫినెట్లీ నో అండి. బేసికలీ మనం కొన్ని సెక్టర్స్ చెప్తున్నాం, మెటల్స్ అండ్ పిఎస్యు బ్యాంకింగ్స్, ఇవి కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో మీ టాటా స్టీల్ చూస్తే కనుక రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా, ఈ రెండు కూడా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్. ఈవెన్ టాటా స్టీల్ కూడా మనం చూసాం లాస్ట్ 2 ఇయర్స్ లో హాఫ్ అయిపోయింది. సో అలా అన్ని స్టాక్స్ ఏం డబల్ అవ్వలేదు మీరు అన్నట్టు. సో ఏవైతే నాన్ పర్ఫార్మింగ్ ఉన్నాయో ఇవన్నీ కూడా డెఫినెట్లీ అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో మీకు రిలయన్స్ క్యాపిటల్ చూస్తే కనుక 306 అనేది మీకు ఒక మేజర్ సపోర్ట్. అది కనుక బ్రేక్ అవుతే అక్కడ నుంచి కూడా ఫర్దర్ ఫాలో అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రిలయన్స్ ఇన్ఫ్రా చూస్తే కనుక ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 302 ఇది కూడా. సో ఈ రెండు మీరు ఆ లెవెల్స్ చూసుకోండి, హోల్డ్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా. ఈ రెండు బ్రేక్ అవుతాయి కనుక ఎగ్జిట్ అయిపోయి ఐ థింక్ ఇప్పటికైనా కూడా మీరు ఎగ్జిట్ అయ్యి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ లైక్ ఎల్ఐసి, దివాన్ హౌసింగ్ లోకి షిఫ్ట్ అయితే బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మురుగన్ మెయిల్ పంపించారు, టాటా ఎలక్సి, అలంబిక్ ఫార్మా కొనుక్కోవచ్చా ఈ రేట్లో? యా, టాటా ఎలక్సి చూస్తే కనుక ఆల్మోస్ట్ మనం 1450 నుంచి 1920 దాకా వెళ్ళి ఒక చిన్న రియాక్షన్ చూస్తున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా మీరు కొనాలంటే 1730 కరెంట్ మార్కెట్ ప్రైస్ 30% మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా 1614 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో ఈ రెండు ప్రైస్ పాయింట్స్ మధ్యలో మీరు డెఫినెట్లీ టాటా ఎలక్సి కొనవచ్చు. 6 మంత్స్ హోల్డ్ చేస్తే కనుక 2200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే పి శాస్త్రి అడుగుతున్నారు, అను ఫార్మా 1 ఇయర్ కోసం ఎలా ఉంటుంది? యా, రీసెంట్లీ ఆయన ఒలింపిక్ ఫార్మా ఉన్నాయి 740లో కొన్నవి, లాస్ట్ బుక్ చేసి దీనిలోకి వద్దాం అనుకున్నాను. నో నో, ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్ ఐడియా అండి. ఈవెన్ ఒలింపిక్ ఫార్మా హస్ గాట్ వెరీ గుడ్ ఫైలింగ్స్, ఎక్స్క్లూసివ్ అండ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఫైలింగ్ ఉంది. బట్ అను ఫార్మా రీసెంట్లీ 2:1 బోనస్ ఇచ్చారండి. సో ఎక్స్ బోనస్ అబౌట్ 400 ఉంది. డెఫినెట్లీ అను ఫార్మా కూడా కొద్దిగా కొనండి, బట్ ఒలింపిక్ మాత్రం ఐ థింక్ యూ షుడ్ రిటైన్ అండి. నీల్కమల్ ఉన్నాయని దగ్గర హోల్డ్ చేయొచ్చా? యా, హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే రీసెంట్ క్రూడ్ పతనం అనేది ఎక్కడ ఆగట్లేదు అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రాసెసర్స్ అండ్ మంచి బ్రాండ్ నేమ్ ఉన్న కంపెనీ. సో డెఫినెట్లీ నీల్కమల్ కూడా హోల్డ్ చేయండి. రాజు అడుగుతున్నారు, ఇంటలెక్ట్ డిజైన్ 75 రూపాయల్లో కొన్నారు, 6 మంత్స్ కోసం హోల్డ్ చేయొచ్చా? యా, ప్రాబబిలిటీస్ ఏ హోల్డ్ అండి. ఐ థింక్ మంచి ర్యాలీ రావడం చూస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ 175 అంటే మీది ఆల్మోస్ట్ డబల్ పైన పెరిగింది స్టాక్. బట్ డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ లో మీరు కేర్ఫుల్ గా ఉండాలి. 1 క్వార్టర్ డిసప్పాయింట్ చేస్తే కనుక పడే ఛాన్స్ ఉంటుంది. స్ట్రిక్ట్లీ 128 స్టాప్ లాస్ పెట్టుకుని రన్ చేయండి, 225 దగ్గర ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. శ్రీకాంత్ అడుగుతున్నారు, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ రిజల్ట్ బాగుంది కదా, హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? యా, ఇట్స్ ఏ మైక్రో క్యాప్ స్టాక్ అండి, బేసిక్లీ హైదరాబాద్ బేస్ కంపెనీ. ఐ థింక్ డెఫినెట్లీ హోల్డ్ చేయండి ఆల్రెడీ ఉంటే మాత్రం. బట్ నెక్స్ట్ క్వార్టర్ తర్వాత జనరలీ వాళ్ళు సిమెంట్ అండ్ బోర్డ్స్ లో ఉన్నారండి. సో వాళ్ళ రిజల్ట్స్ అనేది నెక్స్ట్ 2 క్వార్టర్స్ బాగుంటాయి. సో ఎక్కడన్నా మంచి మేజర్ స్పాట్స్ వస్తే క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. శివ కోటారెడ్డి అడుగుతున్నారు, అశోక్ లేలాండ్, జేబీ కెమికల్స్, ఎల్ఐసి హౌసింగ్, బ్రిటానియా, ఎల్ఎన్టీ ఇవన్నీ 6 మంత్స్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? దేర్ ఆల్ వెరీ గుడ్ కంపెనీస్ అండి. 6 మంత్స్ ఇస్ అ వెరీ షార్ట్ వ్యూ కాబట్టి కొద్దిగా మార్కెట్ క్రాక్ అవుతుంది కాబట్టి వెయిట్ చేయండి. నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ లో యూ కెన్ ఎంటర్ ఎట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. కొద్దిగా ఏదైనా 5-7% క్రాక్ ఉంటే సెకండ్ ప్రైస్ పాయింట్. అట్లీస్ట్ 6-12 మంత్స్ వ్యూ తో కొనండి అండి. అలాగే అశోక్ లేలాండ్ 87 లో, గేబ్రియల్ 85 లో, సేలన్ ఎక్స్ప్లోరేషన్ 310 కొన్నారు, వెంకట్రావు ఇవన్నీ హోల్డ్ చేశారు. యా, అశోక్ లేలాండ్ ఇస్ హోల్డ్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ 76 and 75 వస్తే ఇంకా యావరేజ్ చేయొచ్చు. ఐ థింక్ 3-6 మంత్స్ వీలో 3 డిజిట్ వెళ్లే అవకాశం ఉంది. ఈవెన్ గ్యాబ్రియల్ కూడా లాస్ట్ 7 మంత్స్ గా మనం కరెక్షన్ చూస్తున్నాం. 105 నుంచి ఆల్మోస్ట్ 73 బాటమ్ అయ్యి ఇప్పుడే ఒక రివర్సల్ ప్యాటర్న్ చూస్తున్నాం. సో గ్యాబ్రియల్ కూడా ప్రాబ్లీ మీరు ట్రేడింగ్ కోసం అయితే 73 స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. మేబీ నెక్స్ట్ ర్యాలీలో 110-115 దాకా వెళ్లే అవకాశం ఉంది. రాజ్ కుమార్ అడుగుతున్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ 125 రూపాయల్లో, 125 షేర్లు 319 కొన్నారు 6 మంత్స్ బ్యాక్, అలాగే మ్యాన్ ఇన్ఫ్రా కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? యా, ఐ థింక్ హుడ్ షుడ్ హోల్డ్ అండి. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా డెఫినెట్లీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఇట్ హస్ బీన్ అండర్ పర్ఫార్మర్, బట్ డెఫినెట్లీ నెక్స్ట్ 6-12 మంత్స్ విల్ మేక్ సమ్ డీసెంట్ మనీ. సిమిలర్లీ మ్యాన్ ఇన్ఫ్రా ఇస్ ఎ స్మాల్ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అండి, బట్ వన్ ఆఫ్ ద మ్యాన్ కంపెనీస్ అవుట్ ఫిట్ అండ్ దిలీప్ సాంగ్వి గారు ఒక రియాలిటీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, యూ కెన్ హోల్డ్ బోత్. ఈ వీక్నెస్ లో మళ్ళీ ఒకవేళ 290 కల వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ ఎవరేజ్ చేసుకోవచ్చా? ఐ డోంట్ థింక్ అండి. ప్రాబ్లీ ఏ స్టాక్ అయితే 200 డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందో కొద్దిగా వీక్ గా పరిగణిస్తాం. సో యావరేజ్ అయితే చేయొద్దు. ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి మేబీ 327 అలా వస్తే కనుక దీనిలోంచి ఎగ్జిట్ అయ్యి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లో షిఫ్ట్ అవుతే బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎస్కేఎస్ మైక్రో కొనుక్కోవచ్చు, వరలక్ష్మి అడుగుతున్నారు, సెప్టెంబర్ ఫ్యూచర్స్ కొంటారంటే?
యా ఎస్కేఎస్ చూస్తే కనుక ఒక మైనర్ కరెక్షన్ మోడ్ లో ఉంది. ఐ థింక్ 586 దగ్గర ఒక టాప్ ఫామ్ అయ్యి ఒక కరెక్షన్ మోడ్ లో ఉంది. సో ఇక్కడ వెయిట్ చేయండి, మార్కెట్ పడితే కనుక స్టిల్ ఇది మేబీ 485 అండ్ 490 దాకా వచ్చే అవకాశం ఉంది, మేబీ అక్కడ అటెంప్ట్ చేయొచ్చు. అదే విధంగా 550 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవుతే కనుక అక్కడ లాంగ్స్ అటెంప్ట్ చేయొచ్చు. జయంత్ రెడ్డి మదర్సన్ సుమి కొందాం అనుకున్నారు, షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? మదర్సన్ సుమి ఇంకొద్ది కన్సాలిడేషన్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ప్రాబబ్లీ ఇది 396 నుంచి ఆల్మోస్ట్ మనం 330 దాకా రావటం చేసాం. సో ఇక్కడ మీరు హోల్డ్ చేయొచ్చు. ప్రాబబ్లీ అరౌండ్ 318-320 ఇస్ ద రైట్ ప్రైస్ టు ఎంటర్. ముఖర్జీ అడుగుతున్నారు, ఆయన ఇమామి మ్యారికో ఈ రెండు వారానికి 8 షేర్లు కొనుక్కుంటున్నారట, ఎస్ఐపి చేస్తున్నారు, చేయొచ్చా? సో డెఫినెట్లీ అండి, దే ఆర్ బోత్ వెరీ గుడ్ స్టాక్స్, యూ కెన్ కంటిన్యూ టు డూ ఇట్. ప్రసాద్ బాబు, అశోక్ లేలాండ్, ఆంధ్ర బ్యాంక్, ఎస్బీఐ ఇవన్నీ కాల్ ఆప్షన్స్ ఉన్నాయి. అశోక్ లేలాండ్ షార్ట్ సెల్ చేశారు, కాల్ ఆప్షన్ హోల్డ్ చేయొచ్చా, లాస్ బుక్ చేయొచ్చా? యా స్ట్రైక్ ప్రైస్ మీరు చెప్పలేదండి. ప్రాబబ్లీ ఇంకొద్ది ఇక్కడ నుంచి కొంచెం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 81-82 దగ్గరకు వస్తే మీ కాల్ కవర్ చేసుకోండి. అదేవిధంగా ప్రీవియస్ స్వింగ్ హై అబోవ్ క్లోజ్ అవుతే, అంటే 88 అబోవ్ క్లోజ్ అవుతే కనుక మీ షార్ట్ పొజిషన్ క్లోజ్ చేసుకోండి. ఇది ఇవాళ సెల్కాన్ మొబైల్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ లో మళ్ళీ కలుద్దాం.